తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ 52 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 78 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఆర్సీబీ అద్భుత విజయాన్ని అందుకుంది. పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన చివరి లీగ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతికి ఆర్సీబీ విజయానికి 5 పరుగులు అవసరం కాగా 6 కోటి కేఎస్ భరత్ ఢిల్లీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ ఐపీఎల్లో 100 విజయాల్ని పూర్తి చేసుకుంది. ఈ ఘనత అందుకున్న 4 జట్టుగా నిలిచింది. కేఎస్ భరత్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు. ఇన్నాళ్ళు ఆర్సీబీ ఫ్యాన్స్ కి మాత్రమే తెలిసిన ఈ తెలుగు క్రికెటర్ ఈ ఒక్క సిక్స్ తో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ప్రతి క్రికెట్ అభిమాని ఎవరి కేఎస్ భరత్ అని గూగుల్లో సెర్చ్ చేసేలా ఆడాడు. మరి అతను కొట్టిన సిక్స్ అలాంటిదే. ఆఖరి బంతికి సిక్స్ కొడితేనే జట్టు గెలుస్తుంది అనే కఠిన పరిస్థితుల్లో బ్యాట్స్మెన్ కి ఎంతో ప్రెషర్ ఉంటుంది. ఇక ప్రత్యర్థి జట్టులో పరుగులు చేయడమే కష్టంగా మారిన ఆవేష్ ఖాన్ బౌలింగ్లో లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి ఆర్సీబీకి చిరస్మరణీయ 100వ విజయాన్ని అందించాడు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన కోనా శ్రీకర్ భరత్ ఆంధ్ర రంజీ జట్టు వికెట్ కీపర్. భారత్ ఏ తరపున ఆడాడు. బ్యాకప్ ప్లేయర్గా టీమిండియాతో పలు పర్యటనలకి వెళ్లాడు. కానీ ఇప్పటి వరకు అతనికి అవకాశం దక్కలేదు, గుర్తింపు రాలేదు. కష్టే ఫలి అని నమ్మిన కేఎస్ భరత్ తనదైన రోజు కోసం ఇన్నాళ్లు నిరీక్షించాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులు అందిపుచ్చుకున్నాడు. ఆర్సీబీ తరపున వచ్చిన తొలి ఐపీఎల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో బెంచ్కే పరిమితమైన నిరాశ చెందలేదు. రెండో దశలో అటు వికెట్ కీపర్గా సత్తాచాటుతూ టీమ్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా రాణిస్తూ మ్యాచ్ విన్నర్గా మారాడు. కోట్లు పెట్టి తీసుకున్న ఆటగాళ్లు చేతులెత్తేసిన వేళ 20 లక్షల కనీస ధరకి తీసుకున్న కేఎస్ భరత్ ఆర్సీబీకి కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. సెకండ్ హాఫ్ లీగ్లోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన కేఎస్ భరత్ ఇప్పటి వరకు 7 మ్యాచ్లు 5 ఇన్నింగ్స్లో 182 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్తో తాజాగా ఆడిన అతని ఇన్నింగ్స్ మర్చిపోలేంది. ఢిల్లీ ఫ్యాన్స్ అయితే ఇప్పట్లో మర్చిపోలేరు. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఈ విజయాన్ని మరికొన్ని రోజులు తమతో క్యారీ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం రిషబ్ పంత్కి ఈ మ్యాచ్ ఓటమినే మిగిల్చిన కేఎస్ భరత్ భవిష్యత్తులో ఇలానే రాణిస్తే త్వరలో టీమిండియాకి ఆడతాడు. ఇప్పటికే ప్రత్యామ్నాయ కీపర్గా పలు పర్యటనలకు వెళ్లిన భరత్ టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. వృద్ధిమాన్ సాహా కెరీర్ ముగింపు దశకు చేరుకోవడంతో అతని స్థానంలో కేఎస్ భరత్కి చోటు దక్కబోతుంది. వికెట్ల వెనక వేగంగా కదలడం, పరిణిత్తో ఆలోచించడం, ఫస్ట్ స్లిప్లోకి సైతం డైవ్ చేసి బంతిని అందుకోగల ఉడుపు, బ్యాట్స్మెన్ వెనక్కి తిరిగేలోపు వికెట్లు గిరాటేయడం, బంతి పిచ్ అవడానికి ముందే ఊహించి పొజిషన్లోకి వెళ్లడం కేఎస్ భరత్ ప్రత్యేకతలు. ఈ ప్రత్యేకమైన ప్రతిభతోనే భరత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఫ్యూచర్లో భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తే మాత్రం పంత్కి భరత్కి మధ్య గట్టి పోటీ తప్పదు. ఈ సీజన్లో అటు కీపింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ భరత్ దుమ్మురేపుతున్నాడు. తన ఆటతో ఆర్సీబీకి టైటిల్ అందిస్తాను అని, భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను అని చెప్పకనే చెబుతున్నాడు.